హాయ్ అండి, నమస్తే అండి. నా పేరు ఈశ్వర్. మా అరకు వ్యాలీ లోపల ప్రతి సంవత్సరం కూడా టూరిస్ట్ వచ్చేవారు. ఈ టైం అవుతప్పటికల్లా టూరిస్టులు చాలా ఎక్కువ మంది వస్తారు. కానీ ఈ సంవత్సరం 2024 రాకముందే న్యూ ఇయర్ సెలబ్రేషన్ గా మారిపోయింది అరకు వ్యాలీ. ఎందుకంటే టూరిస్టులు చాలా ఎక్కువ మంది వస్తున్నారు. సిటీనే మైమరిపిస్తుంది. చెప్పాలంటే ఘాటీలో మొత్తం చీకటిగా ఉండే అరకు వ్యాలీ లైటింగ్ తో మొత్తం అరకు వ్యాలీ ఘాటీ మొత్తం లైటింగ్ తో కమ్మేసింది. 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జాము అరకు వ్యాలీలో కూడా. యువతల రోడ్డు నుంచి అవతల రోడ్డు దాటాలంటే అంత ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు వెహికల్స్ కనిపించారు. ఈరోజు సిటీనే మైమరిపిస్తుంది. రూమ్స్ అంటారు 2 నెలలు కిందకి నుంచి అరకు వ్యాలీలో ఎక్కడా కూడా రూమ్స్ లేవు. చిన్న చిన్న టెంట్లు కానీ గెస్ట్ హౌస్లు కానీ రూమ్స్ కానీ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఎందుకంటే ఈ సంవత్సరం 2024 న్యూ ఇయర్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఎందుకంటే ఆ సందడి ఆల్రెడీ అరకు వ్యాలీకి వస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా టూరిస్టులే. దాంతోపాటు తెల్లవారుజాము అయితే 10 గంటల వరకు మంచు పొరలు ఎప్పట్లేదు. సూర్యుని చూడలేకపోతున్నాం మేము. లోకల్లో ఉండి కూడా ఇగో ఈరోజు మేము స్వెటర్లు వేసుకుని ఉన్నామంటే ఏ విధంగా చలి ఉందో. ఇంకా టూరిస్టులు అయితే మాత్రం వాళ్ళ ఆనందాలకు అంతులు లేవు. నైట్ టైం క్యాంప్ ఫైర్లు తెల్లవారే ఆ మంచుని గట్ట చూసి ఎప్పుడు కూడా ఊటీ కొడైకెనాల్ వీటి వరకు మేము వెళ్ళవసరం లేదు. అరకు అంతకే మించి ఉందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎంత ఎక్కువగా ఉన్నారంటే అరకు వేలు ఉన్న రెస్టారెంట్లు కానీ చిన్న చిన్న హోటల్స్ కానీ బిర్యానీ పాయింట్లు కానీ రోజు కూడా ఫుడ్ దొరక్క టూరిస్టులు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఏదో ఒకటి దొరికితే చాలు. రాత్రి 1 గంట 12 వరకు కూడా అరకు వేలు ఇప్పుడు ప్రెసెంట్ యాత్రలా మారిపోయింది. లాస్ట్ 10 డేస్ అంటే 20 తారీఖు నుంచి 31 తారీఖు వరకు 100% ఆక్యుపెన్సీ ఉందండి. మాది 85 రూమ్స్ హరిత హిల్ రిసార్ట్స్ మైరీలోని. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మ్యాక్సిమం చాలా మంది గెస్ట్లు వాళ్ళకి తెలియక రూమ్స్ దొరక్క ఆఫ్లైన్ అడుగుతూ ఉన్నారు. బట్ మాదంతా టోటల్గా ఆన్లైన్ అండి. ప్రతి గెస్ట్ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకొని రావాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సాటర్డే సండేస్ రావడం, క్రిస్మస్ రావడం, అలాగే న్యూ ఇయర్ అట్లా రావడం వల్ల 100% ఆక్యుపెన్సీ రూమ్స్ బుక్ అయ్యాయి. హాయ్ అండి, నా పేరు కుమార్. ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రమ్ హైదరాబాద్. ఫ్యామిలీతో పాటు ఇయర్ అరకు December 31st అరకులో సెలబ్రేట్ చేసుకోవడం ప్లాన్ చేసుకున్నాం. లాస్ట్ 2 మంత్స్ నుంచి ట్రై చేస్తే లక్కీగా 31st మాకు ఇక్కడ టికెట్స్ దొరకడం జరిగింది. ఎస్టర్డే నైట్ అరకులో స్టే చేస్తాం. ఇక్కడ టెంపరేచర్ చూస్తే చాలా ఎంజైటీగా ఉంది. జస్ట్ లంబసింగ్ అరకు ఎస్టర్డే అరకు టెంపరేచర్ 12 డిగ్రీస్ వరకు ఉందండి. ఇక్కడ గవర్నమెంట్ తాలూకా ఆర్గనైజేషన్ చాలా బాగుంది. లైక్ ITDA, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ప్రాపర్గా ప్లాన్ చేశారు. ఇక్కడ వచ్చిన టూరిస్టులందరికీ కూడా గైడ్స్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్స్ అగైన్ కోఆపరేషన్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ కూడా ఫ్యామిలీతో పాటు అరకు ఎంజాయ్ చేయండి. చాలా మంచి మూమెంట్స్ లైఫ్లో బాగుంటాయి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. వ్యూవర్స్ అందరికీ విషు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మీరు మీ కుటుంబం అందరూ కూడా న్యూ ఇయర్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము ఇక్కడ ఫ్యామిలీ అంతా ఫ్యామిలీతో పాటు వచ్చామండి. మేము ఇక్కడ December 31st అలాగే 2014 ఫస్ట్ డే కూడా అరకులోనే ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. నిజంగా స్వీట్ మెమరీస్ ప్రతి ఒక్కరికి కూడా అరకు అందరికీ ఎంతో కొంత చాలా స్వీట్ మెమరీస్ అందిస్తుంది. దయచేసి అందరూ కూడా అరకు రండి, ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో పాటు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.